ఎస్ మనం ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ సభలో ఉన్నాము అండ్ ఈ రోజు ఇప్పుడు మనతో పాటు వీరేంద్ర గౌడ్ గారు సో ఆయన మాటల్లోనే మనం సర్వాయి గారి గురించి అడిగి తెలుసుకుందాము సర్ చెప్పండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాయంద్ర భారతిలో మరి మిత్రుడు ఒట్టికుటి రామారావు గారు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు అంచలంచలుగా ఆయన గురించి ప్రచారం చేసుకుంటూ మరి సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని చరిత్రను ఎంతో మందికి తెలిసే విధంగా చేస్తున్నారు అయితే మేము ఈ వేదిక నుండి మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ఒక పాఠ్యాంశంగా పెట్టాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఒక సాధారణమైనటువంటి చరిత్ర అసలు బడుగు బలిగిన వర్గాలను అందరినీ కూడా ఐక్యం చేసినటువంటి వ్యక్తి చేసి ఈ నవాబులను దొరలను వాళ్ళని తరిమి కొట్టి మొత్తం ఈ రాజ్ మొత్తం తెలంగాణ ప్రాంతానంతటిని కూడా ఏలినటువంటి వ్యక్తి మరి సర్దార్ సర్వాయి పాపన్న అటువంటి వ్యక్తి చరిత్రను ఈరోజు బయటికి రానివ్వకుండా ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పాఠ్యాంశంగా మార్చాలి పూర్తిగా ఒక చాప్టర్ డెడికేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైట్ సార్ మీరు ముందుకొచ్చి మీరు ఈ సభను నిర్విరామంగా చేస్తున్నారు మరి మీ నుంచి గౌడ్స్కి ఎలాంటి అనుమతులు కానీ ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ కానీ మీరు ఇస్తున్నారు కల్పించాలని చూస్తున్నారు అంటే ఇది ముఖ్యంగా చేసేది అందరం కలిసికట్టుగా చేస్తున్నారు ఉట్టుకుటి రామారావు గౌడ్ గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు వారు చేస్తూ ఉన్నారు మేమందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ అలా ఎవరికి అందరికీ కూడా సహకరించడానికి మేము ఎప్పుడు ముందుకు వస్తాం.